नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेनु मी शैलजा। राष्ट्र प्रभुत्वंलो उद्योगुलु ఒక భాగమేననే భావన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు వ్యక్తం చేస్తారని అయితే కొంతమంది వ్యక్తులు కొన్ని పత్రికలు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య విభేదాలు స్పష్టించి దూరం పెంచేలా ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు। జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ రెడ్డిని ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శులతో పాటు చంద్రశేఖర్ రెడ్డిని జిల్లా ఎన్జీఓ సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు। ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులందరూ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు। త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం తరపున పోటీలో ఉన్న శ్యాంప్రసాద్ రెడ్డికి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు। కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దీంతో పాటు కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి అంత అనుకూలించక ఉద్యోగులకు అందాల్సిన జీపీఎఫ్ డిఏలు జీతాలు పంపిణీలో కొంత జాప్యం జరుగుతుందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు। చిన్న విషయాన్ని కూడా కొన్ని పత్రికలు ప్రతిపక్షాలు పెద్దదిగా చేసి అనవసరపు ప్రచారం చేస్తున్నారని అన్నారు। మంత్రివర్గం ఉపసంఘం ఈ రోజు సమావేశం నిర్వహించనున్నారని దీనిలో ఉద్యోగుల సమస్యలకు ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందని అన్నారు। మార్చి ఏప్రిల్ మాసాంతానికి ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। ఉద్యోగులు అనవసరపు ప్రచారాలను నమ్మి ఆందోళనలు ఉద్యమాలకు వెళ్ళవద్దని ప్రభుత్వాన్ని ఉద్యోగులను సమన్వయం చేసి ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలు వచ్చేలా ప్రయత్నిస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు। మరి ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య కొంతమంది కావాలని దూరం చేయాలనేటువంటి ఉద్దేశంగా కొన్ని అపోహలు ఈ మధ్య కాలంలో సృష్టించడం జరుగుతుంది। చిన్నటి విషయాలను కూడా పెద్దగా చిత్రీకరించి కొన్ని పేపర్లు అయితే రాయడము వాట్సాప్లలో పెట్టడము పొలిటికల్ పార్టీస్ కూడా కొంత అదే పని కట్టుకొని ఉద్యోగులకి ప్రభుత్వానికి దూరం పెంచాలని చూస్తున్నారు। ఇదంతా కూడా ఉద్యోగస్తులు గమనిస్తూ ఉన్నారు। అయితే నేను ఉద్యోగస్తులందరికీ ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే అన్ని విషయాలను కూడా ప్రభుత్వంతో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది। పర్టికులర్లీ ముఖ్యమంత్రి గారైతే ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగమే వాళ్ళకు వాళ్ళ వెల్ఫేర్ చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి ప్రతి మీటింగ్లో చెబుతూ ఉంటారు। తదనుగుణంగానే ఆయన అధికారులకు కూడా అన్ని విషయాలు వాళ్ళకు తొందరగా సెటిల్ చేయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు। ఆ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఈ మాసంలో కొంత సెటిల్మెంట్ జరుగుతుంది। రాబోయే 1 or 2 మంత్స్ లోపల కూడా మిగతా విషయాలు జీపీఎఫ్ కానీ అదేవిధంగా సరెండర్ లీవ్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది। కానీ ఉద్యోగస్తులకి కావాలని ఏదో దూరం చేస్తున్నారన్నమాట అవాస్తవము, దాన్ని తీవ్రంగా నేనైతే ఖండించడం కూడా జరిగింది। కావాలని కొంతమంది పొలిటికల్ పార్టీస్ ఇట్లా చేస్తున్నాయే తప్ప ప్రభుత్వానికైతే అలాంటి ఉద్దేశం లేనే లేదు। జీతాలు 1-2 రోజులు లేట్ అయితే దాన్ని పెద్ద భూతద్దంతో చూపిస్తూ పేపర్లలో మెయిన్ ఫస్ట్ పేజీలో రాయడం కూడా జరుగుతూ ఉంది। అది కావాలని చేస్తున్నారే తప్ప వేరే విధంగా కాదు। ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది। అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడప్పుడు కొంత లేట్ కావడం జరిగింది, కానీ వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మా ఉద్యోగులందరికీ తెలియజేశాను। మరి అదేవిధంగా ఉద్యోగస్తులకి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వంలో ఉద్యోగస్తులు భాగమే మనమంతా కూడా కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంగా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు తెలియజేస్తుంటారు। ఏ యొక్క వెల్ఫేర్ స్కీమ్ అయినా కూడా ఉద్యోగస్తులే అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది। కాబట్టి ఈ రోజున ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో ఉద్యోగస్తుల పాత్ర ఎక్కువగా ఉంటుంది। కాబట్టి అందువల్ల ఉద్యోగస్తులు ప్రభుత్వము వేరు కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇలాంటి సమయంలో ఎక్కడా లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ అమలవుతూ ఉన్నాయి। ప్రతి ఒక్కరిని కూడా అట్టడుగు వర్గాలను కూడా ఒక స్టాండర్డ్ ఒక స్టేజ్కి తీసుకురావాలనేటువంటి ఏదైతే తాపత్రయపడుతున్నారో ముఖ్యమంత్రి గారు దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉద్యోగస్తులుగా మా యొక్క పాత్ర కూడా ఉద్యోగస్తుల పాత్ర కూడా ఉండాలి అనేటువంటి విషయంగా కూడా నేను అన్నీ కూడా తెలియజేశాను। తప్పకుండా రేపు రాబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున నుంచి ఎవరైతే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ తరఫున నుంచి శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిలబడుతున్నారో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అతని అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఉద్యోగులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ కార్యాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా మరి అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది। తప్పకుండా ఉద్యోగస్తులంతా కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరడం జరిగింది। అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డిని కూడా మరి మెజార్టీతో టీచర్లంతా కూడా ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది। ఏవైతే ఉద్యోగులకు రావాల్సిన అన్నీ కూడా సానుకూలంగా మరి ప్రభుత్వము అన్నీ కూడా మరి సెటిల్ చేయడానికి సుముఖంగా ఉంది। ఈరోజు కూడా ఒక మీటింగ్ జరుగుతుంది, అతి త్వరలోనే అన్నీ కూడా సమసిపోతాయనేటువంటి నమ్మకం నాకైతే ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। ఉద్యోగ సంఘాలకి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వము ఉద్యోగస్తులు వేరు కాదు,
ప్రభుత్వము ఉద్యోగస్తులు కలిసి పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం విడిపోయింది, ఒక పక్క కోవిడ్ రావడం మూలన కొంత ఏదైనా ఈ ఫైనాన్షియల్ వాటర్లో కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప ప్రభుత్వం వేరే విధంగా చూడట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఉద్యోగ సంఘ నాయకులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉద్యోగస్తులు ఎప్పుడైనా ఏదైనా శాలరీ ఒకటి లేట్ అయితే ఇలాంటి పేపర్లు ఇలాంటి టీవీలు రెచ్చగొట్టడం మూలాన ఈ ఉద్యోగస్తులు ఇమీడియట్గా అడుగుతున్నారు తప్ప అట్లాంటిది ఏమీ లేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నీ కూడా ప్రభుత్వం త్వరలోనే సెటిల్ చేయబోతుంది కాబట్టి ఉద్యోగస్తులు అటు ప్రభుత్వం అన్నీ కూడా స్నేహపూర్వకంగానే సెటిల్మెంట్ జరుగుతుంది అనేటువంటి నమ్మకం నాకైతే ఉన్నది అని చెప్పి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో ఈ నెల మార్చి 18వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో కుటుంబ సంబంధ వ్యాజ్యాలు, వినియోగదారుల వివాదాలు, కృత్రిమ మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన వివాదాలు కక్షిదారులు ఇరువురి ఆమోదంతో పరిష్కరించబడతాయని అన్నారు. ఈ అవకాశాన్ని సంబంధిత కక్షిదారులు వినియోగించుకొని కోర్టు కేసులు పరిష్కరించుకోగలరని తెలిపారు. కలుషిత నీరు తాగడంతో విద్యార్థులు అస్తవ్యస్తకు గురైన సంఘటన విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక్కసారిగా పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థకు గురి కావడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఆందోళన రేకెత్తింది. దోర్నాల పంచాయతీ తిమ్మాపురం గ్రామంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లోని వాటర్ ట్యాంక్లోని నీరు పిల్లలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ నీరు తాగి 55 మంది విద్యార్థినీలు అస్వస్థకు గురయ్యారు. ఉదయం నుంచే పలువురు విద్యార్థినీలు వాంతులు విరోచనాలు కావడంతో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. కళాశాల ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించి స్కూల్లో వైద్య శిబిరం నిర్వహించారు. మరికొంతమంది విద్యార్థినీలకు జ్వరం, కడుపు నొప్పి, వాంతులైనట్లు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. వారికి చికిత్స అందించారు. అస్వస్థకు గురైన విద్యార్థినీలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు శ్రీనివాస్ తెలిపారు. సంఘటన విషయం తెలుసుకున్న తహసీల్దార్ వేణుగోపాలరావు పాఠశాలను సందర్శించి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు, వివరాలు సేకరించారు. విషయం తెలుసుకుని ఏకలవ్య స్కూల్ను శ్రీశైలం ITDAPO రవీంద్రారెడ్డి సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి వివరాలను డాక్టర్లు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను హుటాహుటిన డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాలనే ఉద్దేశంతో అంబులెన్స్లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి మంచినీటి ల్యాబ్కు పంపి నివేదిక వచ్చినట్లయితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ITDAPO రవీంద్రారెడ్డి తెలిపారు. ఫీవర్ కూడా మోషన్స్ మొత్తం మనకి 24 చెరువుకమ్మపాలెం సచివాలయంలో జరిగిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ప్రభుత్వం రైతులకు రైతు భరోసాతో పాటు అనేక రాయితీలు అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని మేయర్ అన్నారు. పండించిన పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో రైతు భరోసా కేంద్రం సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మరి ఎంతవరకు రాశావు రాకం చేద్దా?
మా ఆయన నెంబరే ఈయన నెంబరే నేను నెంబరే ఆయన నెంబరే నరేష్ నెంబరే పేరు ఐదుగురు ఉన్నా మేడ జాజిలా పోయిన నెలలో లేదు అంత ముందు డిసెంబర్ లో ఉంది నీ పేరు జనవరి లేదు ఫిబ్రవరి మార్చి పెరిగిన గ్యాస్ ధరపై ఐద్వా ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళలు వినూత్నంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్యాస్ బండలను బయటపెట్టి వాటిని కొడుతూ మోడీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సత్యనారాయణపురంలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజలపై కక్షి కట్టిందని, నెలకోసారి గ్యాస్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ మరోవైపు పెట్రోలు ఉత్పత్తుల ధరలను అమాంతంగా పెంచిందన్నారు. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు అమాంతంగా 1200కు చేరిందన్నారు. ఈ విధంగా ధరలు పెంచుతూ పోతే సామాన్య పేద ప్రజలు వంటి పూట తినాల్సిన పరిస్థితి దాపురించుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెరిగిన ధరలపై కనీసం నోరు కూడా మెదపడం లేదన్నారు. మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే అవకాశం కోసం మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐద్వా నగర కార్యదర్శి ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, కళ్యాణి, అరుణ, తులసమ్మ, కుమారి, నాగమణి, ఎన్ హరిణి, శైలజ, కె అరుణ, వై అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. పెరిగిన గ్యాస్ ధరని తగ్గించాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 410 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర ఇప్పుడు చూస్తే అమాంతం 1200 దాకా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతి నెలలో కూడా ఈరోజు గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఈరోజు ఈ ధరల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంటా ఉంది. దీన్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ గ్యాస్ బండ ధర ఈరోజు మహిళల మెడకు గుది బండగా తయారవుతా ఉంది. ఏదైతే మహిళల కన్నీళ్ళను తుడుస్తాము, పొయ్యి దగ్గర కట్టెల పొయ్యి నుంచి దూరం చేయడానికోసం తీసుకొచ్చినటువంటి దీన్ని ఈరోజు మహిళలు ఇంటి బయట పెట్టుకునేటువంటి మూలన పడేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు గ్యాస్ ధర ఏదైతే ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలు ఒకవైపు, గ్యాస్ బండ ధరలు ఈరోజు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ ధరల నియంత్రణ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. అట్లనే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిస్తూ ఉన్నారు అన్ని దేశాల్లో, మన దేశంలో పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఈ దీనికి వ్యతిరేకంగా మహిళా సంఘం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మహిళలను కూడగట్టి మరిన్ని చోట్ల చేయడానికి ప్రయత్నం చేస్తాం. మహిళలు ఏదో ఒక రకంగా తగ్గించుకొని జాగ్రత్తగా కుటుంబాన్ని లాక్కురావాలన్న టైంలో 2014లో వచ్చిన ఈ గవర్నమెంట్ 400 ఉన్న ఇది ఈరోజు 1200 అయిందంటే త్రిబుల్ అయిపోయిందన్నమాట. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి కూడా నిన్న మాకు గ్యాస్ వచ్చినప్పుడు ఎప్పుడు అన్నని మనుషులు ఇంకా ఎక్కువ రానివ్వాలి అని అంటుంటే, అంటే ఎక్కడ తగ్గించుకోవాలి, ఆహారం వండే క్రమంలో తగ్గించుకోవాలా, ఎక్కడ మనం దాన్ని అది పొదుపు చేసుకుంటూ ఉండాలి, ఇది చాలా పెద్ద సమస్యగా తయారవుతుంది. ఏదైనా దేశ ప్రజలకి వాళ్ళ వెల్ఫేరు ఆలోచించాలే కానీ ఏ కొద్ది మంది కార్పొరేట్ వ్యక్తులకి ఈ ధనాన్ని అంతా వాళ్ళ కూడబెట్టి ఆదాని లాంటి వ్యక్తులకి వాళ్ళకి సొమ్ము చేసి ఇవ్వడం కాదు, సాధారణ పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆదుకునే పరిస్థితి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉండాలి. కోట్లు వాళ్ళు సంపాదించి ఒక్క వ్యక్తి సుఖపడితే కాదు, కోట్ల మంది సుఖపడాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నిత్యావసర వస్తువులు, గ్యాసు, పాలు ఇలాంటివి వేరే దేశాల్లో చూస్తే అవి చాలా తక్కువ ధరలు. అవి ఎంత యుద్ధకాలం వచ్చినా కానీ ఒక నూనె పెరిగిందే కానీ జర్మనీ లాంటి దేశాలు, యూకే లాంటి దేశాలలో వేరే వాటి మీద అంత ప్రభావం చూపించలేదు. సరిగ్గా తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐద్వాగా మేము కోరుతున్నాం. బులెటిన్లో విరామం.
ఉగాది పండుగ నాటికి జగనన్న లేఅవుట్లలో పక్కా గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ కె విజయకృష్ణన్ తెలిపారు. అద్దెంకి మండలం బొమ్మనంపాడులోని జగనన్న కాలనీ, బల్లికురువ మండలం బల్లికురువలోని జగనన్న కాలనీలను కలెక్టర్ పరిశీలించారు. కాలనీలలో నిర్మాణాలు మొదలు కాని ఇంటి స్థలాలను పరిశీలించిన తదుపరి వాటిపై ఆరా తీశారు. పక్కా గృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుండగా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇంటి స్థలాలు ఉచితంగా పంపిణీ చేసి గృహ నిర్మాణాలకు అవసరమైన నిధులు బ్యాంకుల నుంచి రుణాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సచివాలయాల సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు గృహ నిర్మాణాలు జరిగేలా లబ్ధిదారులను చైతన్యపరచాలన్నారు. ఇప్పటికే ఆయా కాలనీలలో విద్యుత్, నీరు, రహదారుల సౌకర్యం కల్పించామన్నారు. బల్లికురవలో 20 గృహాలు మంజూరు కాగా కేవలం 11 గృహాలు మాత్రమే నిర్మించడం ఏంటని అధికారులను నిలదీశారు. నేరుగా లబ్ధిదారులతో మాట్లాడారు. నిధులు ఇస్తున్నప్పటికీ నిర్మాణాలు మొదలు చేయకపోవడంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలన్నారు. అద్దెంకి బొమ్మనంపాడులోని లేఅవుట్లో 141 పక్కా గృహాలు మంజూరు, కేవలం 31 గృహాలు మాత్రమే నిర్మాణాలు మొదలు కాకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే గృహ నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు. లబ్ధిదారులతో నేరుగా అధికారులు మాట్లాడి అవగాహన కల్పించాలన్నారు. త్రాగునీటి సౌకర్యాలు లేక గృహాలు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదని సచివాలయాల సిబ్బంది కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గృహ నిర్మాణ సామాగ్రిలో ఇనుము, సిమెంట్, ఇసుక ప్రభుత్వం ఇస్తుండగా లబ్ధిదారులు జాప్యం చేయవద్దని ఆమె సూచించారు. లక్ష్యాలు చేరుకోవడానికి సచివాలయాల సిబ్బంది చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. చీరాల ఆర్జీఓ పి సరోజిని, గృహ నిర్మాణ శాఖ పిడి ప్రసాద్, అద్దంకి కమిషనర్, ఇతర శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్కు అవసరమైన ఓటర్ల జాబితాను సంసిద్ధం చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి చిన ఒబులేసు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో భూసేకరణ, పౌర సరఫరాల సంస్థ సిబ్బందితో ఓటర్ల జాబితా మార్కెట్ కాపీ పరిశీలన నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలన కార్యక్రమాన్ని పౌర సరఫరాల సంస్థ డిఎం, ఓటర్ల జాబితా ప్రత్యేక అధికారి గ్లోరియాతో కలిసి డిఆర్ఓ నిశితంగా పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కొన్ని రోజుల్లో ఒంగోలుకు చేరుకుంటాయని డిఆర్ఓ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 3 కాపీలు ఓటర్ల జాబితాను పంపనున్నామన్నారు. పోలింగ్ డ్యూటీలో ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించామని, పూర్తి చేసిన పోస్టల్ బ్యాలెట్ను మెటీరియల్ పంపిణీ కేంద్రాల్లో ఏర్పాటు చేసి డ్రాప్ బాక్స్లో లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్లో వేయవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 138 పోలింగ్ కేంద్రాలకు మార్క్డ్ కాపీ ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ డిఎం గ్లోరియా తెలిపారు. ఓటర్ల జాబితా సక్రమంగా తయారు చేసి ప్రతి ఓటరు తమ ఓటు వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దాని ప్రకారంగా మాస్టర్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ తయారు చేస్తూ ఉన్నారు. దానికి నోడల్ ఆఫీసర్గా HDC గారు, తర్వాత DM సివిల్ సప్లైస్ శ్రీమతి గ్లోరియా గారు అపాయింట్ కాబడ్డారు. ఆమె యొక్క సంరక్షణలో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల్యాండ్ అక్విజిషన్ సెక్షను, తర్వాత డిఎం సివిల్ సప్లై స్టాఫ్ కూడా ఉండి ఓటర్ లిస్ట్ క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నారు.
ఓటర్ లిస్టులో కొన్నింటిలో నంబర్ జంప్ కావటం తర్వాత మేలుకు బదులు ఫీమేల్ పడటం అట్లాంటి చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ సరి చేసుకొని పోలింగ్ నాటికి మాస్టర్ కాపీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ తయారు చేస్తారు ప్రతి పోలింగ్ స్టేషన్కు మూడు కాపీలు సప్లై చేయవలసినటువంటి బాధ్యత రిటర్నింగ్ అధికారి గారికి ఉంది ఆ విధంగానే తయారు చేస్తున్నారు అది కూడా స్పందన మీటింగ్ హాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ స్టాఫ్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండవదిగా బ్యాలెట్ బాక్స్లో ఎన్ని స్లిప్పులు ఓటర్ స్లిప్పులు పడతాయి అన్నటువంటి టెస్టింగ్ కూడా మన జాయింట్ కలెక్టర్ గారి ఛాంబర్ ఎదురుగా సిఇఓ ఆధ్వర్యంలో కూడా అది కూడా జరుగుతుంది అది చూస్తున్నాం మిగతా ఏర్పాట్లు మండలాల్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి తర్వాత పోస్టల్ బ్యాలెట్ కూడా క్లారిటీ వచ్చింది పోలింగ్ డ్యూటీలో ఉండి ఓటర్గా ఉన్న వాళ్ళకైతే అంటే పోలింగ్ డ్యూటీలో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది వాళ్ళ పేర్లు కూడా సేకరిస్తూ ఉన్నాం కలెక్టర్ ఆఫీస్లో ఒకటి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నాం తర్వాత మూడు కవర్స్ వాళ్ళకి సప్లై చేస్తున్నాం లాస్ట్లో టు ది రిటర్నింగ్ ఆఫీసర్ చిత్తూరు అని ఉంటుంది పోస్టులు కూడా వాళ్ళు వేయొచ్చు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజున మేము ఏర్పాటు చేసేటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లో కూడా వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అక్కడ కూడా డ్రాప్ చేసేదానికి అవకాశం ఉంది మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా దానికి సంబంధించిన ఓటర్ల జాబితాలు మనకి స్వాధీనం చేయటం జరిగింది వాటికి సంబంధించి నోడల్ ఆఫీసర్గా నన్ను నియమించారు ఆ ఓటర్స్ మనకు మొత్తం 138 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మార్కుడ్ కాపీలు తయారు చేసే బాధ్యత మా మీద పెట్టారు కాబట్టి మేము కలెక్టరేట్ ల్యాండ్ ఎక్విజిషన్ సిబ్బంది మరియు సివిల్ సప్లై సిబ్బంది అందరినీ కూడా కూర్చోబెట్టి తరువుగా వాటన్నిటిని కూడా వెరిఫై చేసి తప్పులన్నింటినీ కూడా సరిచేసి మేము మార్కుడ్ కాపీ చేయటానికి అందరినీ కూడా కూర్చోబెట్టి చేయటం జరుగుతుంది ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఓటర్ల జాబితా కరెక్ట్గా తయారు చేసి పోలింగ్ స్టేషన్స్కి పంపించిన తర్వాత చక్కగా ఓటర్లు వారి ఓటు హక్కునేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉపయోగించుకునే విధంగా కూడా మేము ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయోడంక మోగించడంతో జిల్లా నాయకత్వం విజయోత్సవ వేడుకలు జరుపుకుంది జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శివారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనను చూసి అన్ని రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కడుతున్నారని శివారెడ్డి గుర్తు చేశారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ గత 8.5 సంవత్సరం భారతదేశ నలుమూలల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలు అండదండలుగా ఉంటూ ఒక్క ఎంపీ స్థానం నుంచి 305 ఎంపీ స్థానాల వరకు విస్తరించింది అలాగే 20 రాష్ట్రాల్లో కూడా విస్తరించింది ఈనాడు స్వనిధి పథకం కింద ప్రతి పేదవారికి 20,000 రూపాయలు ఇచ్చిన తర్వాత వాళ్ళు వడ్డీ లేకుండా కట్టుకునే క్రమంలో వాళ్ళకి అన్ని విధాల మరలా 40,000 తర్వాత 60,000 అలాగా ఎన్నో పథకాలు వ్యవసాయం తీసుకో ప్రతి రైతుకి సంవత్సరానికి 3 టైమ్స్ 6,000 రూపాయలు ఉచితంగా ఇవ్వడం కానీ భారతదేశ నలుమూలల ఆయుష్మాన్ భారత్ అనే పేరు మీద నరేంద్ర మోడీ గారు పెట్టడం ప్రతి పేదవానికి 5 లక్షల వరకు బీమా సదుపాయం కల్పించడం ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో ఉచిత వైద్యం చేయటం జరుగుతుంది ఇన్ని పథకాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు భారతదేశంలోనే ఈరోజు త్రిపుర నాగాలాండ్ కూడా అదే పరిస్థితుల్లో ప్రజల్లో ఎంతో ఉత్సాహంతో విజయం సాధించడం ఈ పథకాల ద్వారా విజయం సాధించడం జరుగుతుంది పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా సామాజిక కార్యకర్త మిట్టా శ్రీనివాసరావు వినూత్నంగా తన నిరసన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టరేట్ ఎదుట సిలిండర్ నెత్తిన పెట్టుకుని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ఒకవైపు, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు ఇంకోవైపు సామాన్య పేద ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నాయని విమర్శించారు. కొంతమంది పెట్టుబడిదారుల కోసం ధరలను ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్యుడు బతికే వీలు లేకుండా పోతుందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాంతంగా 1200 వరకు సిలిండర్ పెరగటం పేద ప్రజల జీవితాలపై ఉక్కుపాదం మోపినట్లు అవుతుందని అన్నారు. తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలి. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 350 రూపాయల సిలిండరు ఈ రోజున 1150 రూపాయలు అయింది. అదేవిధంగా 75 రూపాయలైనటువంటి పెట్రోలు ఈ రోజు 115 రూపాయలైంది. దీని దారు ఏంటంటే సామాన్య మానవుడు బతకాలంటే ఎంతో కష్టంగా ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుందో ఆ యొక్క గ్యాస్ రేటు యొక్క ప్రభావం నిత్యావసర వస్తువు మీద పడుతుంది. కాబట్టి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి ఈరోజు ఎంతో జీవనం ఉంది. కూరగాయలు కానీ పండు కానీ అన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెడితే రవాణా ఛార్జీ పెరిగిపోతాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరే ఈ పెంచినట్టు గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ ఉన్నట్టు కేంద్రంలో నరేంద్ర మోడీ ఈ దేశ సంపదను అదాని అమ్మాలని కట్టబెట్టాలని చూస్తున్నాడు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీని సాగనంపు ఇంటికి స్థాపించాల్సిన అవసరం ఎంతో అవసరం ఎంత అవసరం ఉంది. కాబట్టి ఒక కార్పొరేట్ సంస్థలకు దారదత్వం చేసిన భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి పెద్ద ప్రమాదకరమైన శక్తిగా ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజలంతా ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గద్దెదించి సుస్థిర ప్రభుత్వానికి నాంది పలిగితే కానీ ఈ దేశానికి దిశ దశ ఉంటుందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా సామాన్య మానవుడి దగ్గర నోటి దగ్గర అన్నం తీసేస్తుంటే నరేంద్ర మోడీ ఈ రోజున డీజిల్ కానీ పెట్రోల్ కానీ పెంచుకుంటూ పోతున్నాడు. దీనిని ఖండిస్తున్నాను. వీధి కుక్కల బెడద తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని, నగర ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నగర ప్రజలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి కుక్కల బెడద విషయం తీసుకురావటం జరిగిందని కమిషనర్ అన్నారు. నగరంలో శానిటరీ సిబ్బంది ద్వారా వీధి కుక్కల సర్వే నిర్వహించామని, పారిశుద్ధ్యం సక్రమంగా లేని ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. కుక్కలకు వ్యాక్సిన్తో పాటు సంతానోత్పత్తి నివారించే విధంగా ఆపరేషన్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. నగర ప్రజలు ఎవరైనా సమాచారం ఇవ్వాలనుకుంటే 9849980063 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కమిషనర్ కోరారు. అందరికీ నమస్కారం. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని ఈ యొక్క వీధి కుక్కలు ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కుక్కలు కొంతమంది కరవటం వెంటబడటం జరుగుతుందని మా నోటీస్కి రావటం గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు గతంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వారి యొక్క ఆదేశాలు మరియు గౌరవ సిడిఎంఏ గారి ఆదేశాలు అనుసరించి వారి ఉత్తర్వుల ప్రకారము, మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు ఉత్తర్వుల ప్రకారము నగరంలో మొత్తము వీధి కుక్కలకు సంబంధించి సర్వే చేపట్టడం జరుగుతుంది. మన యొక్క శానిటరీ సెక్రటరీల ద్వారా ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ఎక్కడైనా లోపించిన దగ్గర అక్కడ ఎక్కువగా మార్కెట్స్, చికెన్ షాప్స్, మటన్ షాప్స్ దగ్గర కుక్కలు ఎక్కువగా రద్దీగా ఉండటం గమనించడం జరిగింది. శానిటరీ సెక్రటరీ ద్వారా సర్వే చేపిస్తున్నాం. గతంలో 2018లో సర్వే చేపించినప్పుడు 1565 కుక్కలు వీధి కుక్కలు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా సర్వే చేపిస్తున్నాం. ఏదైతే వీధి కుక్కల బెడద ఏదైతే ఎక్కువగా ఉందో వాటికి సంబంధించి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్, అదేవిధంగా యాంటీ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ చేపట్టడానికి వెటనరీ డాక్టర్ గారికి, తిరుపతి వారికి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. వారు ఈ కుక్కలకు సంబంధించి యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ చేసి ఆపరేషన్ చేపిస్తే యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేపించి నగరంలో ఉన్నటువంటి కుక్కలన్నింటికి కూడా ఆల్రెడీ మన యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది 9849980063. దీనికి సంబంధించి మన శానిటరీ సూపర్వైజర్ పిచ్చి గారి నెంబర్ ఇది. వీరు ఏ సమయంలో ఫోన్ చేసినప్పటికి కూడా అవన్నీ కూడా నమోదు చేసుకొని వీధి కుక్కల బెడద సంబంధించి తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఎవరు కూడా ధైర్యపడవద్దు. గౌరవ కలెక్టర్ గారు, మన సిడిఎంఏ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నగరపాలక సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి. జిల్లాలో పొగాకు కొనుగోలు ధరలు నిలకడగా ఉన్నాయి. 4 కేంద్రాల్లో జరిగిన వేలంలో పొగాకు కిలో గరిష్ట ధర 200 రూపాయల చొప్పున లభించింది.
ఎస్బీఎస్ రీజన్లోని వెల్లంపల్లి, ఒంగోలు 1 కొండపి కేంద్రాల్లో 1516 వేళ్లు రాగా అందులో 1219 వేళ్లు కొనుగోలు చేశారు. వెల్లంపల్లి, ఒంగోలు, కొండపి కేంద్రాల్లో గరిష్టంగా 200 రూపాయలు కొనుగోలు చేయగా వెల్లంపల్లి 2, కొండపి కేంద్రాల్లో కనిష్టంగా 195 రూపాయలు, ఒంగోలు కేంద్రంలో కనిష్టంగా 190 రూపాయలకు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజన్లోని పొదిలి కేంద్రంలో 607 వేళ్లు రాగా అందులో 534 వేళ్లను కొనుగోలు చేశారు. పొదిలి కేంద్రంలో కిలో గరిష్టంగా 200 రూపాయలు, కనిష్ట ధర 193 రూపాయల చొప్పున లభించింది. బులెటిన్లో విరామం. చదువుతోనే మన జీవితాన్ని భవిష్యత్తులో ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలమని బాపట్ల జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ అన్నారు. బల్లికురవ మండలం గుంటుపల్లిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం జూనియర్ కళాశాలలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని మౌలిక వసతులపై సంబంధిత అధికారులను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధనలో ఉపాధ్యాయులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. విద్యార్థులలో నైపుణ్యాలు వెలికి తీయాలని అన్నారు. వృత్తి నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని సూచించారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఉపాధ్యాయులను హెచ్చరించారు. విద్యార్థినులకు అందుతున్న వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సంవత్సరాంత పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థినులకు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ పి సరోజిని, జిల్లా విద్యాశాఖ అధికారి పివి రామారావు, బల్లికురవ మండల తహసీల్దార్ సీతారత్నం, ఎంపీడీఓ కృష్ణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలని అనిపించింది, ఎప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళతో అమ్మాయికి లాంగ్ హెయిర్ ఉంది, అమ్మాయి ఫెయిర్గా ఉంది, టాల్గా ఉంది అని కంపేర్ చేసుకో. ఫస్ట్ మన అందరి యునిక్ అంతే కదా, యూర్ ఆల్ యునిక్ ఇండివిజువల్స్. మనందరికీ యునిక్ స్టోరీస్ ఉంటాయి. మీ ఎలాగా ఇంకా ఒక మనిషి లేరు కదా. సో ఎప్పుడు ఎవరితో మీ సిచ్యువేషన్స్ కానీ మీ ఫిజికల్ ట్రైట్స్ కానీ కంపేర్ చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. కాంప్లెక్స్ అనేది రాకూడదు మీకు. మీ టాలెంట్ అనేది మీకు ఇచ్చారు, అది మనం పెంచుకోవచ్చు. ఎలా? బాగా వాళ్ళు 1 అవర్లో చదివి అర్థం చేసుకొని రాయగలుగుతారు. ఓకే, నేను 2 గంటలు చదువుతా, 3 గంటలు చదువుతా, అర్థమాత్రం దాకా చదువుతా, తర్వాత రాస్తాను అంతే కదా. ఓకే, 80 మార్క్స్కి 90 మార్క్స్కి 10 మార్క్సే తేడా. ఇప్పుడు కలెక్టర్ అయ్యాము, ఎవరు మార్క్ చూస్తున్నారు? ఎవరు చూడండి, బీఎస్సీ చదివాను, కలెక్టర్ అయ్యాను. ఫర్ సమ్ టైమ్ ఏమికి ఆ వాల్యూ అనేది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. సరే, కాబట్టి ఫస్ట్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. కలెక్టర్ ఎక్స్పెక్టెడ్ కలెక్టర్ మేడం అండ్ ఈఓ సార్ అండ్ అవర్ ప్రిన్సిపల్ మేడం అండ్ మై టీచర్ అండ్ మై ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ వెన్నెల, ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. మేడం, ఈరోజు మీరు 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని, వాళ్ళు ఎలా చదవాలని చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నాను మేడం. అలా జరుగుతుంది, మా గురించి టీచర్స్ అంతా లీవ్ తీసుకుంటున్నారు, మా హాస్టల్లో మాకు ఎలా ఉంది, అసలు ఎలా పట్టించుకుంటున్నారు, అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ మాకు వేరుశనగ పంటను తెగుళ్లు చుట్టుముట్టాయి. కాయ దిగుబడి సమయంలో లద్ది పురుగు, మొవ్వ తెగులు ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. తీర ప్రాంతమైన కొత్తపట్నం మండలంలో రబీ సీజన్లో విస్తారంగా వేరుశనగ సాగు చేశారు. మోటమాల, పాదర్తి, కొత్తపట్నం, డిడి కాలనీ, గవళ్లపాలెం, రాజుపాలెం, ఈతముక్కల, మడనూరు గ్రామాల పరిధిలో వేరుశనగ సాగు అవుతోంది. ప్రస్తుత రబీ సీజన్లో సుమారు 1500 ఎకరాల్లో సాగయింది. ప్రస్తుతం పంట కాలం 2 నెలల వ్యవధిలో ఉంది. ఈ దశలో పిందె, కాయ ఏర్పడే సమయం. ఈ దశలో పంటకు ఊహించని విధంగా లద్దె పురుగు, మూవ తెగులు ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు తెగుళ్లను గమనించేలోపే తెగుళ్లు పంట మొత్తం అల్లుకుపోతోంది. లద్దె పురుగు ఆకులు రసం పీల్చి బిప్పి చేస్తున్నాయి. దీని వలన పంట దిగుబడి తగ్గిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. రైతులు మార్కెట్లో వ్యాపారులు ఇచ్చిన మందులను పంటలపై పిచికారీ చేసినా ఫలితం కనిపించడం లేదని రైతులు బాపోతున్నారు. వ్యవసాయ అధికారులు
పంట పొలాల వైపు రావడం లేదని వెంకటేశ్వర్లు అనే రైతు తెలిపారు. మండల వ్యవసాయ అధికారులపై జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకుండా పోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వేరుశనగ పంటకు సోకిన తెగుళ్ల గురించి మీడియా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వి రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన తెగుళ్ల నివారణకు పలు సూచనలు సలహాలు అందించారు. కట్ట వెంకటేశ్వరంలో ఏర్జంగా 5 ఎకరాలు వేసాను. ఇన్ని మందులు కొట్టినా కూడా పురుగు పోలేదు. అధికారులు ఎవరు వచ్చి చూడలేదు. ఈ పురుగు కూడా నష్టపోతున్నాను. పురుగు పోలేదు, లద్దు పురుగు. వ్యాపారం సార్ నేను వెళ్ళలేనా? నేను వెళ్ళలేదు. ఇప్పుడు దేవుని 3 నెలలు వచ్చా అప్పుడు కైపోతాయి. వచ్చే నెల 10వ తేదీ. అద్దెంకి మండలం శంకవరపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అద్దెంకి నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన సోము పిచ్చిరెడ్డిగా స్థానికులు గుర్తించారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరికొండ పాలెం సమీపంలో చేపల చెరువు తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భూమి విషయంపై కొంతమంది రైతుల మధ్య కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఆ భూమిలో కొంత భాగం కొందరు రైతులు తీసుకున్నామని చెబుతున్న రాత్రి సమయంలో ఎక్సలేటర్లతో చేపల చెరువు తవ్వకం చేస్తుండటంతో అద్దెంకి చెందిన రైతు శ్రీనివాసరావు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తీర ప్రాంతంలో సాగవుతున్న చిలకడ దుంపలు రైతులకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోంది. అతి తక్కువ ఖర్చుతో సాగయ్యే ఈ పంట కొత్తపట్నం మండలంలో విస్తారంగా సాగు చేశారు. ఏటా రబీ సీజన్లో చిలకడ దుంపలను రైతులు సాగు చేస్తారు. ఎరువులు, పురుగు మందులు వాడని ఏకైక తీగజాతి పంట ఇది. ఖర్చు తక్కువ, ఆదాయ వనరులుండటంతో ఎక్కువ మంది రైతులు చిలకడ దుంప సాగుపైపు దృష్టి సారించారు. 4 ఎకరాలు మెలిసిగడ్డ వేసాను.
ఎండుగడ్డ బాగానే ఊరింది. కేజీ 8 ఎకరాలు 8 రూపాయలు కేజీ. 8 రూపాయలు అయినా కూడా తువ్వే ఓలికి 3 రూపాయలు పోతుంది. ఎకరాకు వచ్చి 30 టిక్కీలు 40 టిక్కీలు అవుతుంది. 50 కేజీలు లెక్కన 50 కేజీలు బస్తాలు అయినా కూడా పెట్టుబడి పెద్ద పెట్టుబడి ఏముండదు. 4 ఎకరాల మీద 30,000 అయింది ఖర్చు. కానీ దిగుబడి 1,50,000 వచ్చింది. ఒక 40,000 రూపాయలు మొత్తం ఖర్చులు పోయినా కూడా 1,00,000 రూపాయలు ఆదాయం జరిగింది. పెట్టుబడి లేనున్నాయి. 4 ఎకరాలు అయితే కేజీ వచ్చి 8 రూపాయలు, తొవ్వే ఓలికి 3 రూపాయలు. అప్పుడు 50 కేజీల బస్తాకి 400 రూపాయలు వచ్చిన పెద్ద పెట్టుబడి ఏమి లేదు. దానికి ఆదాయం బాగానే పర్వాలేదు. ముందు 15 రూపాయలు అట్ట కేజీ ఉండింది. ఇప్పుడు చుట్టుపక్కల అన్ని వచ్చేలకి 8 రూపాయలు లెక్కన కేజీ. సింగరికొండలో ఈ నెల 5 నుండి 7వ తేదీ వరకు జరగనున్న శ్రీ ప్రసన్న ప్రసన్నాంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు దేవస్థానం సిబ్బంది శరవేగంగా పనులు చేస్తున్నారు. దేవస్థానం లోపల బయట రంగులు వేసి తుది మెరుగులు దిద్దుతున్నారు. గత వారం రోజుల నుండి మండపాలు, సత్రాలు, దేవాలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దేవస్థానం ప్రాంగణంలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం సింగరికొండ తిరునాళ్ల సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు సుమారు 15 ప్రభలు వరకు ఏర్పాటుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.